ఇది మనం వీడియోలో వచ్చేసి 4 BHKనే షూట్ చేసాము. దీనికి మనకి సర్వెంట్ రూమ్ అనేది ఉంది. ఈ సర్వెంట్ రూమ్ అనేది షూట్ చేయలేదు, అందుకే మీకు కొన్ని ఫొటోస్ అనేది ముందు యాడ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఇది 4 BHK ప్లస్ సర్వెంట్ రూమ్ అనేది ఉంటుంది. 3500-400 ఎసెప్టీ ఉంటుంది. దాని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించండి. 4 BHK ప్లస్ సర్వెంట్ రూమ్ అనేది అంటే ఓన్లీ ఫ్లాట్కి మనకి మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సర్వెంట్ రూమ్. ఓకే, ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మణికొండలో ఉన్నాము, ఇక్కడ అల్కాపూర్ దగ్గరలో. ఇక్కడ మనకి 4 BHK ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం. ఇది 3500 చేంజ్ ఉంటుంది, 3400-500 ఉంటుంది. చూడవచ్చు ఇక్కడ మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఇచ్చారు. కొంతమంది చిల్డ్రన్ ప్లే ఏరియా అడుగుతున్నారు, అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటే బాగుంటుంది అని. చూడవచ్చు ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇచ్చారు. ఓకే, మీకు ఇది గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది, ప్లస్ అలాగే ఇలా సెల్లార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ పెద్ద ఫ్లాట్స్ అండి. 4 BHK ఫ్లాట్స్ అన్నీ మినిమం 3400 నుంచి 500-600 అలా స్క్వేర్ ఫీట్ సైజులు ఉంటాయి. మీరు ఇటు సైడ్ చూసినట్టయితే 2 గేట్స్ అనేది ఉంటాయి, ఒకటి ఎగ్జిట్, ఒకటి ఇన్, అంటే సెల్లార్లోకి వెళ్ళేది ఒకటి. చూడవచ్చు ఇది వచ్చేసి మనకి గార్డెన్ లాగా ఇచ్చారు ఇలా ఓపెన్గా. ఇక్కడ ఒక చిన్న మీటింగ్ హాల్ లాగా ఒకటి ఇచ్చారు. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదామండి, సారీ కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఇలా మనకి ఒక స్పేస్ అనేది ఇచ్చారు, ఇది ఒక మీటింగ్ హాల్ లాగా. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. చూడవచ్చు ఇది ఒక చిన్న ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ బర్త్డే ఫంక్షన్ కావచ్చు, చిన్న ఫంక్షన్ లాగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ ఇదంతా పైన వచ్చేసి కార్ పార్కింగ్, పైన స్టెల్లో ఉన్న కార్ పార్కింగ్, కిందాక మీకు కింద చూపించింది అది సెల్లారు. ఓకే, చూడవచ్చు ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది ఉంది. ఇక్కడ ఇది లిఫ్ట్, ఇక్కడ మనకి ఇది సర్వీస్ లిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇది సర్వీస్ లిఫ్ట్, ఇది నార్మల్ లిఫ్ట్ అండి. ఇది సర్వీస్ లిఫ్ట్, ఇది వచ్చేసి మనకి ఇది నార్మల్ లిఫ్ట్. మీకు ఇటు సైడ్ అనేది స్టేర్ కేస్ ఇటు ఇవ్వడం జరిగింది. ఇది పైకి కానీ కింద సెల్లార్కి వెళ్ళడానికి కానీ ఇవి స్టేర్ కేస్. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్దాం. ఓకే, ఇది వచ్చేసి మన 4 BHK. ఈ ఫ్లోర్కి 3 ఫ్లాట్లు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్ డోర్స్ అనేది ఉండదు. ఇది వచ్చేసి మనం చూడవచ్చు, చూడండి ఇది ఫ్లాట్ మనకి. ఇక్కడ దీని ముందు ఇలా ఉంటుంది, మనకి లిఫ్ట్కి వెళ్ళాలంటే ఇలా. మీకు అటు సైడు ఆ కార్నర్ ఒక ఫ్లాట్ ఉంటుంది. ఈ డోర్ వచ్చేసి ఈ ఫ్లాట్ సంబంధించింది, ఆ ఫ్లాట్ ఎంట్రన్స్ అక్కడ. ఏడొక ఫ్లాటు, ఆడొక ఫ్లాటు, ఇటు ఒక ఫ్లాట్, ఇలా ఆపోజిట్ అనేది ఉండవు. ఇంకొకటి ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్, ఇది గమనించండి. సౌత్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే దయచేసి వీడియో చూడండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే మీ టైం వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో. మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా మన దగ్గర ఉంటాయి. మీకు ఏ ప్రాజెక్టులో కావాలో, మీకు ఎక్కడన్నా ప్రాజెక్టు ట్రై చేస్తున్నారా దొరకట్లేదా, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం, మీరు ఎక్కడైనా ప్రాజెక్టు ట్రై చేస్తున్నారా దొరకట్లేదా, మీకు దొరకందనే కానీ మనకు చెప్పండి. 100% ప్రతిదీ మన దగ్గర ఉంటుంది, కాకపోతే మనం అన్ని వీడియోస్ షూట్ చేయలేం కాబట్టి. ఓకే, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూపిస్తాం. ఇదైతే మనకి హాల్ అండి, చూడవచ్చు ఇది బిగ్ హాల్ అనేది ఉంది. ఇక్కడ ఇది రీసెంట్గానే ఇది ఖాళీ చేశారండి. ఓకే, ఇది రీసెంట్గా ఖాళీ చేశారు, అందువల్ల మనకి ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇది హాలు, మనం ఇలాగ ఎంటర్ అయితే చూడవచ్చు ఇక్కడ ఒకటి మళ్ళీ మనకి లివింగ్ ఏరియా లాగా ఉంటుంది. అంటే ఆ మధ్యలో కానీ పార్టివేషన్ కానీ చేయించుకోగలిగితే అక్కడ ఇంకా సపరేట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడవచ్చు యాక్చువల్గా కిచెన్ ఇది కాదు, కిచెన్ మనకు అక్కడ ఉంటుంది. ఇదేంటంటే వీళ్ళు కావాలని ఇక్కడ ఎక్స్ట్రా కిచెన్ అనేది వీళ్ళు పెట్టించుకున్నారు. ఓకే, ఇది ఎక్స్ట్రా కిచెన్ అనేది పెట్టించుకున్నారు. ఇక్కడ ఓన్లీ వీళ్ళు వీడియో షూట్ చేస్తూ ఉంటారు, ఇది వీడియో షూట్ చేస్తారు చాలామంది. దాని గురించి అనేది కొంత అంటే ఇంట్లో ఉన్నోళ్ళు చేసేవాళ్ళు, ఇంట్లో ఎవరైతే ఉన్నారో. ఇంతకుముందు రెంట్కి ఒక సెలబ్రిటీస్ ఉన్నారు,
వాళ్ళు ఇక్కడ ఇది సపరేట్గా వాళ్ళే ఓన్గా సొంత డబ్బులతో ఇలా డిజైన్ చేసుకొని చూడవచ్చు. ఇలా కిచెన్ అనేది సెట్ చేసుకున్నారు. కిచెన్ మీకు అక్కడ ఆ లాస్ట్లో ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఎందుకంటే దీనికి అటాచ్ బాత్రూమ్ ఉండదు, దీనికి కామన్ ఉంటుంది బాత్రూమ్. చూడవచ్చు మీకు టూ సైడ్ అనేది విండోస్ అనేది ఇవ్వటం జరిగింది. బెడ్రూమ్ అయితే గెస్ట్ది కూడా చాలా స్పేసియస్గా ఉంది, మిగతా బెడ్రూమ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. మీరు ఇక్కడ కబోర్డ్స్ చూడవచ్చు, ఇది కబోర్డ్స్. ఓకే, ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను, వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మీకు ఇది వచ్చేసి ఇక్కడ బాల్కనీ వస్తుంది, అనేది క్లీన్గా లేదు, ఆల్రెడీ వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి. మీకు అక్కడ గార్డెన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది బాల్కనీ అన్నమాట. ఓకే చూడండి, ఓకే ఇది వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఇది కామన్ బాత్రూమ్ చూడవచ్చు. ఓకే మీకు ఇది ఒక బెడ్రూమ్ మీరు చూడవచ్చు. ఇక్కడ కూడా మనకి స్పేస్ అనేది ఉంది. ఇది చెప్పాను కదా, ఇది గార్డెన్ చూడవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికైనా స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి ఒక గేమ్ స్పోర్ట్స్ లాగా ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది బాగా. లేదు అంటే సిట్అవుట్ లాగా చైర్స్ వేసుకుంటే చాలా ఇంకా బాగుంటుంది అన్నమాట. చూడవచ్చు ఇది ఇలా ఇచ్చారు, చూద్దాం. ఇది మనకి ఇది ఒక బెడ్రూమ్, ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్ చూడబోతున్నాం. ఎందుకంటే ఇందాక ఒక బెడ్రూమ్ చూసాం చూడండి. ఇటు సైడ్ విండో ఇచ్చారు. ఓకే ఇది మీ కబోర్డ్స్, ఇది డ్రెస్సింగ్ అన్నమాట. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. మనకి ఫ్రీ లాంచింగ్లో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే పర్మిషన్ టు ఎల్పీ నెంబర్ వచ్చిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. మనకి 7500 నుంచి మనకి స్టార్ట్ అయిన కొన్ని ప్రాజెక్టులు కూడా అలాంటి ఆల్రెడీ పర్మిషన్ కావాలనుకునేవి కూడా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇది ప్రేయర్ గది అలా కూడా ఉన్నాయి చూడండి. మీరు మీ రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇది కిచెన్ మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇది ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూడండి, ఇది థర్డ్ బెడ్రూమ్. మీకు ఏ ప్రాజెక్టులు కావాలన్నా మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రాజెక్టులు కావాలన్నా ఉన్నాయి, దయచేసి ఒక్కసారి అది గుర్తుంచుకోండి. ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు ఇటు సైడ్ విండో ఇవ్వటం జరిగింది, మీకు అటు సైడ్ ఒక విండో. ఓకే చూడవచ్చు మీకు ఇక్కడ ఇది డ్రెస్సింగ్, ఇది డ్రెస్సింగ్ అండి. ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి. ఇది దీనికి సంబంధించిన ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది మనకి 3400 నుంచి 3500 ఎస్ఎఫ్టీ ఉంటుంది. మంచి లొకేషన్లో ఉంటుంది, కమ్యూనిటీ కూడా బాగుంటుంది. అంటే ఈ ఏరియాలో ఈ టైప్ ఆఫ్ కమ్యూనిటీ ఈ ప్రైజులు అనేది మనకి దొరకడం చాలా ఇంపాసిబుల్. మీకు బెస్ట్ రేట్ అనేది క్లోజ్ చేపిస్తాను నేను. ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడండి, ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడవచ్చు. ఇది ఫోర్త్ బెడ్రూమ్. ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది, ఇది రోడ్డు సైడ్ బాల్కనీ వచ్చింది చూడండి. రోడ్డు సైడ్ బాల్కనీ, మీకు సెట్ బ్యాక్స్ ఇదంతా మనకు మన ఈ అపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది ఈ వాల్ దాకా నామ్స్ ప్రకారం కట్టిన ప్రాజెక్ట్ ఇది చూడవచ్చు. కబోర్డ్స్ కానీ ఇది మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి.
ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. ఓకే, ఇది కిచెన్ అన్నమాట. ఇది కిచెను. ఇది కిచెన్. మనకి ఇటు సైడ్ అనే స్టోర్ రూమ్ రావటం జరిగింది. ఇది స్టోర్ రూము. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. పెద్దగానే ఉంది, కాకపోతే అక్కడ సామాన్లు అక్కడ ఉండటం వల్ల మీకు అలా ఉంది. చాలా బాగుంటుంది, కన్స్ట్రక్షన్ కానీ లొకేషన్ కానీ బాగుంటుంది. ఇంకొంచెం మనం ఫ్లాట్ నీట్గా పెట్టుకుంటే, పెయింట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్లాట్ అయితే. ఓకే, ఇది అండి మనకి 3,400 to 500 ఎస్ఎఫ్టి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఎస్ఎఫ్టి సైజ్ అనేది నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది 4 BHK సౌత్ ఫేసింగ్, మళ్ళీ చెప్తున్నాను. దీని ప్రైస్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కింద అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మాకు చెప్పండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.